हेलो फ्रेंड्स, वेलकम टू मनी मंत्र। नेनु मी रामकृष्ण। मन रोजु लाइफ की संबंधी, फाइनेंस की संबंधी, डायरेक्ट सेलिंग संबंधी चाला टॉपिक्स मात्लाडुकुंटां कदा। ई रोज मनं लाइफ की संबंधी ओक टॉपिक तो मुंदुकेल्दां। सो डायरेक्ट गा मनं ओक बुक समरी लोकि वेल्लिपोतुन्नामु। बुक वच्चेसि एन एस्ट्रोनॉट्स गाइड टू लाइफ। ఆథర్ వచ్చేసి క్రైష్ హ్యాడ్ఫీల్డ్. ఆథర్కి 9 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో టీవీ లేదు. సో పక్కింట్లోకి వెళ్ళి టీవీ చూస్తూ ఉండేవాళ్ళు. జూలై 20, 1969లో లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్ జరిగింది. సో ఎప్పటిలాగానే వాళ్ళ అన్నాతమ్ములతో కలిసి పక్కింట్లో టీవీ చూడడానికి వెళ్ళాడు. ఈసారి కాలనీలో వాళ్ళందరూ కూడా అక్కడికే వచ్చారనమాట. సో ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఆ టీవీలో ఏమొస్తుందంటే, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చందమామ మీద ఫస్ట్ టైం కాల్ పెట్టాడు. అక్కడ అది చూసి చాలామంది చప్పట్లు కొడుతున్నారు, అందరూ గెంతులేస్తున్నారు, పెద్దవాళ్ళు అయితే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. ఓకే, సో ఇది చూసిన తర్వాత కొద్దిసేపు ఆ పిల్లోడికి ఏం అర్థం కాల. సో బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక ఆలోచన మొదలైంది, చందమామ మీద మనం కూడా వెళ్ళొచ్చా, ఒక మనిషి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళగలిగింది మనం వెళ్ళలేమా అని ఒక ఆలోచన మొదలైందనమాట. సో బయటకు వచ్చి వాళ్ళ ఇంటికి నడుస్తూ ఉంటే ఈసారి మూన్ కనపడింది. మూన్ చాలా చిన్నగా అనిపించిందంట. ఈసారి ఈ మూన్ మీదకి నేను వెళ్ళబోతున్నాను అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడంట. సో ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక ఆలోచించాడు, నేను ఆస్ట్రోనాట్ కావాలంటే ఏం చేయాలి. సో ఎక్కడ కూడా ఎలాంటి బుక్స్ లేవు, ఏ నాలెడ్జ్ లేదు, మరి ఏం చేయాలన్నప్పుడు అతనికి ఒక విషయం అయితే అర్థమైంది, ఎప్పుడు ఈ పొటాటో చిప్స్ తింటూ ఉంటే నేను ఆస్ట్రోనాట్ అయితే కాను. ఓకే, సో వెజిటేబుల్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి ఆయన ఆ 9 సంవత్సరాల బుర్రకు అర్థమైంది. సో ఎక్కువగా వెజిటేబుల్స్ తినడం స్టార్ట్ చేశాడు. సో రెండోది, ఫ్రెండ్స్ తోటి తమ్ముళ్ళతోటి ఊకే గేమ్స్ ఆడుకుంటూ ఉంటే నేను ఆస్ట్రోనాట్ అవ్వలేను, ఇంకోటి ఏదో చేయాలి, ఏం చేయాలి, ఫిజికల్గా నేను స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, సో ఈ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండడం కోసం అప్పటి నుంచే ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో నెమ్మది నెమ్మదిగా 9 ఏళ్ల వయసులో నుంచే ఆయన గోల్ రీచ్ అవ్వడానికి చాలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఆస్ట్రోనాట్ అయ్యాడు. ఓకే, అతను రాసిన ఈ బుక్లో ఎలాంటి హ్యాబిట్స్ ఉంటే సక్సెస్ అవ్వము అని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. సో ఆతరు ఆస్ట్రోనాట్ అవుదాం అనుకొని ట్రై చేస్తున్నాడు. అతను కెనడాలో ఉంటున్నాడు. సో కెనడాలో ఎలాంటి స్పేస్ సెంటర్స్ లేవు. ఓకే, నెక్స్ట్ అమెరికా. అమెరికాలో ఏరే కంట్రీ వాళ్ళని ఎవరిని కూడా ఆ స్పేస్ సెంటర్లకు రానివ్వలేదు. సో అతనికి ఎలాంటి హోప్స్ లేవు. అయినా సరే ఆతరు కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యాడనమాట. దీనివల్ల ఆస్ట్రోనాట్ అవ్వగలిగాడు. పాయింట్ 1 వచ్చేసి, లెట్స్ డిసైడ్ వాట్ యు వాంట్, హౌ విల్ బి డిసైడెడ్ లేటర్. మీకు ఏం కావాలో ఫస్ట్ డిసైడ్ అవ్వండి, అది ఎలా రీచ్ అవ్వాలనేది తర్వాత చూడొచ్చు. ఓకే, ఫస్ట్ మీరు గోల్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి, మీకు ఏం కావాలో లైఫ్లో అనేది చూసుకోండి అంటారు ఆథర్. సెకండ్ పాయింట్ వచ్చేసి ద స్టేజ్ ఆఫ్ హైపర్ ఫోకస్. సో చివరికి ఆథర్ కన్న కళలు నిజం కాబోతున్నాయి. సో స్పేస్లోకి వెళ్ళబోతున్నాడు. సో ఫస్ట్ 1 వీక్ క్వారంటైన్ చేశారు. సో అతను మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండు చెక్ చేసుకున్నారు. ఇవి ఓకే అన్న తర్వాత స్పేస్లో వేసే సూట్ వేసారనమాట. చాలా హెవీగా ఉంది, చాలా భారీగా ఉంది. అతన్ని క్వారంటైన్ ప్లేస్ నుంచి స్పేస్ సెంటర్ దగ్గరకు తీసుకొచ్చారనమాట ఒక వ్యాన్లో. వ్యాన్లో తీసుకొచ్చిన తర్వాత అక్కడ చాలామంది వీళ్ళని ఫొటోస్ తీసుకుంటున్నారు, ఇతన్ని, ఇతనితో పాటు ఉన్న ఆస్ట్రోనాట్స్ని. సో కొద్దిసేపటి తర్వాత అందరూ ఆ స్పేస్ సెంటర్ నుంచి దూరం వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాకెట్ దాదాపుగా 2.5 కేజీ మిలియన్ బాంబు లాంటిది, అది కనుక పేలిందంటే 3.5 కిలోమీటర్ల వరకు అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. వీళ్ళని 28th ఫ్లోర్ హైట్లో ఉండే లిఫ్ట్లో తీసుకెళ్ళి రాకెట్లోకి పంపించారనమాట. సో ఇతను, ఇతనితో పాటు 3 ఆస్ట్రోనాట్స్. సో లోపలికి వెళ్తే అక్కడ చాలా మెకానిజం, చాలా స్విచ్లు ఉన్నాయి. ఏ ఒక్కటి బై మిస్టేక్ క్లిక్ చేసినా చాలా గందరగోళం అయిపోద్ది, అక్కడికక్కడే రాకెట్ పేలిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఆ 3 ఎంటర్ అయ్యారంట. వీళ్ళకి దాదాపుగా ట్రైనింగ్స్లోనే ఈ రాకెట్ గురించి ఎవ్రీథింగ్ చెప్తూ ఉంటారంట. ఓకే, పవర్ మెకానిజం, ఓకే, కంప్యూటర్ డివైజ్, మెకానికల్ సిస్టమ్, ఓకే, ఎలక్ట్రానిక్ సిస్టమ్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి గ్రిప్ తీసుకొస్తారనమాట. ఒకవేళ ప్రమాదం జరిగితే ఫస్ట్ ప్రియారిటీ ఏంటి, దాని తర్వాత ప్రియారిటీ ఏంటి, దాని తర్వాత ప్రియారిటీ ఏంటి అని ఇలా ఒక్కొక్క ప్రియారిటీని, హైపర్ ప్రియారిటీని క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. దీన్నే హైపర్ ఫోకస్డ్ అంటారనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే, ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వరుసగా ఒక 3 ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, తర్వాత ఏ ప్రాబ్లం, తర్వాత ఏ ప్రాబ్లం అని వాళ్ళు ఫోకస్డ్గా దాని మీదనే పనిచేస్తారనమాట. ఆథర్ ఏమంటాడంటే, దీన్ని లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటారు. ఓకే, ఫస్ట్ మనం పని చేస్తున్నాం, పనికి యాక్టివిటీకి అవుట్పుట్కి చాలా వేరియేషన్ ఉంటుంది.
పనైతే చేస్తున్నాం కానీ అవుట్పుట్ ఎంత ఉందో ఎంత వస్తుందో చెక్ చేసుకోమన్నమాట. సో మనం ఫోకస్డ్గా ఒక పని చేస్తున్నప్పుడు దాని అవుట్పుట్ కూడా చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తేనే లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతామంటారు ఆథర్. ఎగ్జాంపుల్కి మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, ఫస్ట్ మీ ప్రియారిటీ ఏంది అది కంప్లీట్ చేయండి ఫోకస్డ్గా, దాని తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ, దాని తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ. ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తేనే గోల్లో రీచ్ అవుతాం, కానీ ఫోకస్డ్గా లేకుండా జనరల్గా చేస్తే మనం రీచ్ అవ్వలేము అంటారు ఆథర్. సో ఈ లెసన్లో ఈ బుక్ సమ్మరీలో థర్డ్ పాయింట్ వచ్చేసి లీవింగ్ ద డ్రీమ్ అండ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. ఇంజన్ స్టార్ట్ అయిపోయింది, ఓకే. సో డ్రాగన్ సౌండ్ చేస్తే ఎంత పెద్ద సౌండ్ వస్తుందో రాకెట్ స్టార్ట్ అవుతున్నప్పుడు అంత పెద్ద సౌండ్ వచ్చేసిందంట. సౌండ్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్తోటి రాకెట్ ముందుకెళ్ళిపోతుంది. రాకెట్ 80 మిలియన్ హార్స్ పవర్ స్పీడ్తో వెళ్తుందంట. 45 సెకండ్స్కే మోర్ దెన్ సౌండ్ స్పీడ్తో సమానంగా వెళ్ళింది. వితిన్ సెకండ్స్లో 100 కిలోమీటర్స్ పర్ అవర్ వితిన్ సెకండ్స్లో వెళ్ళింది అనమాట. 1 సెకండ్కి 12 టన్ ఫ్యూయల్ అయిపోతుందంట. దాదాపుగా మామూలుగా స్కై బ్లూ కాస్త డార్క్ బ్లూ అయిపోయింది, తర్వాత బ్లాక్ అయిపోయింది. 8 మినిట్స్ 42 సెకండ్స్లో వాళ్ళు స్పేస్లోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళు స్పేస్లోకి వెళ్ళాక వాళ్ళ బాడీ వెయిట్ సగం తగ్గిన తర్వాత అప్పుడు అనిపించిందంట, అమ్మయ్యా ఇప్పుడు నేను స్పేస్లోకి వచ్చేసాను అని. సో ఈ డ్రీమ్, 9 ఏళ్ల పిల్లోడు డిసైడ్ అయినప్పుడు డ్రీమ్, ఆయన డ్రీమ్ అంతా ఒకసారి కళ్ళ ముందు తిరిగిందంట. సో ఇక్కడ మనకు ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నేను ఆస్ట్రోనాట్ అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి, నేను ఫెయిల్ అయిపోతే ఎలా అని భయపడలేదు. ఓకే, చిన్నప్పటి నుంచి ఆ గోలే పెట్టుకున్నాను, దాని మీదనే ఫోకస్ చేశాను, దాని మీదనే పని చేసుకుంటూ వెళ్ళాను, అందుకనే సక్సెస్ అయ్యాను అంటారు ఆథర్. సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నాడంటే, మీరు ఒక గోల్ సెట్ చేసుకున్నారు, ఆ గోల్ రీచ్ అవ్వకపోతే మీరు డిమోటివేట్ అయిపోవద్దు, లైఫ్ అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టద్దు. ఓకే, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, అది రీచ్ అయ్యే వరకు ప్రాక్టీస్ చేయండి, ఏదో ఒక రోజు రీచ్ అవుతారు అంటారు ఆథర్. అలా అని చెప్పి లైఫ్ మొత్తం దాని మీదనే పెట్టమని నేను అనట్లేదు. సో లైఫ్లో నాకు ఫ్యామిలీ ఉంది, ఓకే, నా లైఫ్ పిల్లలు కేటాయించాల్సినంత కేటాయించాను, ఎంజాయ్ చేయాల్సినంత చేశాను, ఎట్ ద సేమ్ టైం ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేసే టైంలో ప్రాక్టీస్ చేసుకుంటూనే వెళ్ళాను అంటాడు ఆథర్. కాంక్యూర్ యువర్ ఫియర్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఆస్ట్రోనాట్ అవుదాం అనుకున్నాడు, కానీ అతనికి బిల్డింగ్ మీద నుంచి కిందికి చూడాలంటే భయం. ఓకే, సో ఇలాంటి టైంలో ఏం చేయాలి నేను అనుకున్నప్పుడు ఆథర్ నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక చిన్న గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశాడు అనమాట. నడుము తాడు కట్టుకొని రబ్బర్ బెలూన్స్ తోటి, రబ్బర్ తోటి పైకి లాగి కిందికి వచ్చే ఉయ్యాల లాంటి గేమ్ ఉంటుంది కదా, సో అలా పైకి లేవడం, కిందికి రావడం, పైకి లేవడం, కిందికి రావడం. సో ఓవరాల్గా పైకి లేచినప్పుడు కొంచెం కాలు బ్యాలెన్స్ చేసుకుంటే ఈ హైట్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, కంగారపడాల్సిందేం లేదని నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ భయాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత ఆస్ట్రోనాట్స్ ఎవరైనా పైకి వెళ్ళిన తర్వాత షిప్లో నుంచి బయటకు వచ్చేసి ఏదైనా చిన్న రిపేర్ ఉంటే అది చేయాల్సిన టైం వస్తుంది, ఆ స్పేస్ వాక్లో ఆథర్కి కూడా ఒక ఛాన్స్ వచ్చిందనమాట. చిన్నప్పటి నుంచి భయం, హైట్ అంటే భయం ఉన్న వ్యక్తి ఎంత పెద్ద హైట్లో ఉన్నాడు, ఇదంతా ఎలా సాధ్యమైందంటే ప్రాక్టీస్ వల్లే సాధ్యమైంది అంటాడు ఆథర్. సో లైఫ్లో మనం కూడా దేనికైతే భయపడతామో దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి చాలా ముందుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది అంటారు. ఎగ్జామ్స్ అంటే భయమా? ఓకే, మాక్ ఎగ్జామ్స్ రాయండి, మ్యాక్ ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ ప్రాక్టీస్ మిమ్మల్ని ఎగ్జామ్స్ భయం నుంచి బయటపడేస్తుంది. మీకు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారు, జనాలతో మాట్లాడడం, ప్రాస్పెక్టింగ్తో మాట్లాడడం అంటే భయమా? ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు దాంట్లో నుంచి బయటపడతారు. పబ్లిక్ స్పీకింగ్ అంటే భయమా? సో 4-5 ముందు నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి, దాని నుంచి బయటపడతారు. సో ఒక భయాన్ని మనం జయించాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ ఒకటే మార్గం, ఇంకో దారి లేదు. ఇమీడియట్గా మనం ఒకటేసారి దాన్ని ప్రదర్శించాలంటే ప్రదర్శించలేము, కేవలం ప్రాక్టీస్తోటే సాధ్యం అంటారు ఆథర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వర్క్ ఫర్ యువర్ డ్రీమ్, జస్ట్ డోంట్ డ్రీమ్. ఆస్ట్రోనాట్ అవ్వాలనుకున్నాను, అయ్యాను, కానీ ఆస్ట్రోనాట్ అవ్వడానికన్నా ముందు చాలా ప్రాసెస్ ఉందన్నమాట. ఈ ప్రాసెస్ని కనుక మనం ఎంజాయ్ చేయలేకపోతే ఆస్ట్రోనాట్ అవ్వలేం. సో లైఫ్లో మనం ఏదన్నా గోల్ రీచ్ అవ్వాలన్నా చాలా ప్రాసెస్ ఉంటుంది, మనం అదొక్కటే చూస్తాము, బట్ వాళ్ళు పడ్డ ప్రాసెస్ని, కష్టాన్ని చూడము అంటారు ఆథర్. సో ఇందులో అతను పడ్డ కష్టం ఏంటంటే, 9 ఏళ్ళప్పుడు తను ఆస్ట్రోనాట్ అవ్వాలనుకున్నప్పుడు లావుగా ఉండేవాళ్ళు ఆస్ట్రోనాట్ అవ్వడు, సో నేను బక్కగా ఉండాలి, సో నేను హెల్దీగా ఉండాలి అని అతను బేకరీ ఫుడ్ తినడం తగ్గించాడు. సో ఓన్లీ వెజిటేబుల్ ఫుడ్స్ తినడం వల్ల హెల్దీగా ఉన్నాడు. ఆ తర్వాత సో 11-12 ఇయర్స్ ఏజ్లో ఏం తెలుసుకున్నాడంటే, ఆస్ట్రోనాట్ అవ్వాలంటే ఫైటర్ పైలట్స్కి, టెస్ట్ పైలట్స్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అతను ఏం చేశాడంటే ఎయిర్ క్యాడెట్స్లో జాయిన్ అయ్యాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 16లో పైలట్ అయ్యాడు, ఫ్లైట్ నడిపించాడు. నాసా వాళ్ళు ఆస్ట్రోనాట్స్ని మిలిటరీ నుంచి ఎక్కువగా పిక్ చేసుకుంటున్నారు అని తెలిసి మిలిటరీ స్కూల్లో జాయిన్ అయ్యాడు. సో మిలిటరీ స్కూల్లో దాదాపుగా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడనమాట. తర్వాత మ్యారేజ్ అయింది, వాళ్ళ మిస్సెస్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేసిందనమాట.
సో ఇలాంటి టైంలో ఫైటర్ పైలట్గా తనకు అవకాశం వచ్చింది. సో తను ఫ్యామిలీ నుంచి 3-4 ఇయర్స్ దూరంగా ఉండాల్సి వచ్చిందనమాట. సో అక్కడ ఫైటర్ పైలట్స్లో CF-5 CF-18 లాంటి ప్లేన్స్ని నడిపాడు, ఫైటర్ ప్లేన్స్ని. అక్కడ చాలా ఇబ్బందిగా ఉండేది. రెండోది ఏంటంటే ఆ ఫ్లైట్స్ ఎవరైతే ఫైటర్ ఫ్లైట్స్ నడుపుతున్నారో వాళ్ళు సంవత్సరానికి ఒకళ్ళు ఇద్దరు చనిపోతూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళలో కూడా ఇతన్ని జయించి ముందుకొచ్చాడనమాట. అదే టైంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా వచ్చింది. సో వీళ్ళకి ఇద్దరు పిల్లలు, వైఫ్ ఒక్కతే ఆ ఫ్యామిలీని నెట్టుకుంటూ రావాలి. ఇతనికి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువగా ఉంది. దానికని కమర్షియల్ పైలట్గా షిఫ్ట్ అవుదాం అనుకొని తన ఆలోచన వైఫ్కు చెప్పాడు. చాలా ఇబ్బందిగా ఉందిగా ఇల్లు గడవడం, సో నేను కమర్షియల్ పైలట్గా షిఫ్ట్ అవుతాను, ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి తనను ఒపీనియన్ అడిగాడనమాట. వైఫ్ చాలా గట్టిది, వద్దు, నీకు ఆస్ట్రనాట్ అవ్వాలన్నది డ్రీమ్ కదా, సో నువ్వు ఆస్ట్రనాట్ అవ్వాల్సిందే, సో నువ్వు ఫైటర్ పైలట్గానే ఉండు, కమర్షియల్ పైలట్గా వద్దు, నేను ఇల్లు సంగతి చూసుకుంటానని చాలా ఇబ్బందులు పడుతూ ముందుకొచ్చారు. ఓకే, ఈ లోపుగా ఏమైపోయింది, ఆస్ట్రనాట్స్ కోసం అని చెప్పి కెనడియన్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఒక ఇద్దరిని సెలెక్ట్ చేస్తుంది, ఫ్రాన్స్కి ట్రైనింగ్కి పంపిస్తుంది అనమాట. ఆ ఇద్దరు పర్సన్స్లో ఇతను కూడా ఒకడు సెలెక్ట్ అయ్యాడనమాట. సో హ్యాపీ, ఇక నేను ఆస్ట్రనాట్ అవ్వబోతున్నాను అనుకున్నాడు. చాలా చిన్న చిన్న ఆస్తిపాస్తులు ఉంటే కొన్ని అమ్మేశాడు, డబ్బు అవసరమైతే. అట్ ద సేమ్ టైం తెల్లారితే వెళ్తామన్నంగా, ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచి వెళ్ళిపోతామన్నంగా, సో ఫ్రెండ్స్ అందరికి పార్టీ కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే ఫ్రాన్స్ గవర్నమెంట్కి కెనడియన్ గవర్నమెంట్కి క్లాషెస్ వచ్చాయి, ఆ ప్రోగ్రామ్ ఆగిపోయింది. సో అప్పటిదాకా కలలు కన్న డ్రీమ్ అంతా సడన్గా స్ట్రక్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, నెక్స్ట్ ఆప్షన్ ఏముందన్నప్పుడు నెక్స్ట్ ట్రైనింగ్ వచ్చేసి కొన్ని రోజుల తర్వాత అమెరికా నుంచి ఆఫర్ వచ్చింది. సో కెనడియన్ గవర్నమెంట్ అమెరికాకు కూడా పంపించింది అనమాట. సో 1991లో US నేవీ టెస్ట్ పైలట్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు కూడా తీసుకొని సెలెక్ట్ అయి ఉన్నాడు. కానీ ఆయన డ్రీమ్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత కెనడియన్ గవర్నమెంటే వాంటెడ్ అని ఒక పేపర్ కట్ వేసింది అనమాట, ఒక నోటిఫికేషన్ వేసింది ఆస్ట్రానట్స్ కావాలని చెప్పేసి. ఓకే, సో సడన్గా చూశాడు 10 రోజులే టైం ఉంది, ఏం చేయాలో అర్థం కాల. 2-3 రోజులు నైట్ అంతా కూర్చొని ఇప్పటిదాకా అతను సంపాదించిన అచీవ్మెంట్స్ అన్నీ ఒక రెజ్యూమ్ తయారు చేశాడనమాట. ఈ రెజ్యూమ్ అంతా ఒక బుక్లాగా తయారైంది. అందరిలో కల్లా స్పెషల్గా కనిపించాలని ఆ బుక్ని బైండింగ్ చేసి, ఆ రెజ్యూమ్ని బైండింగ్ చేసి మొత్తం గ్రామర్ టెస్ట్లు చేసి కొరియర్ చేశారు. మొత్తం 5,500 మెంబర్స్ అప్లై చేస్తే ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ లిస్ట్లో 500 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారంట. బట్ వారాలు గడిచిపోతున్నాయి, ఇతనికి ఎలాంటి మెసేజ్ రాలేదు. సో ఇతను కాల్ చేశాడంట. సో అక్కడ ఉన్న కస్టమర్ కేర్ ఆఫీసర్ ఒక్కసారి ఆగమని చెప్పి లిస్ట్ చెక్ చేసి, కంగ్రాట్ సార్, మీరు ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారని చెప్పి చెప్పారంట. వారాలు గడిచింది, చాలా రోజులు వెయిట్ చేశారు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, లాస్ట్కి ఉన్న వాళ్ళందరిలో ఇతను స్పేస్ సెంటర్కి సెలెక్ట్ అయ్యాడు. 50 మందిని సెలెక్ట్ చేశారంట. 50 మందికి ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్లో కొంతమందిని సెలెక్ట్ చేస్తారు, కొంతమందిని ఆపేస్తారు. ఓకే, సో చాలామంది ట్రైనింగ్ అయిపోయి కూడా ఓకే స్పేస్ సెంటర్లోకి రాకుండా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ మీద, ఓకే వాళ్ళ హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి అప్పటికప్పుడు ఆపేస్తూ ఉంటారు. ఇలాంటి చాలా చిన్న చిన్న క్రిటికల్ సిచ్యువేషన్స్ నుంచి కూడా నేను ముందుకు రాగలిగాను, కేవలం నా డ్రీమ్ స్ట్రాంగ్గా ఉండటం వల్లే. మేము ఎప్పుడంటే అప్పుడు ఆగిపోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు గవర్నమెంట్ స్పేస్ సెంటర్కి డబ్బులు ఇవ్వడం ఆపేసింది అనుకోండి, మా డ్రీమ్ ఆగిపోయినట్టే. లేదు రాకెట్ కొంచెం ముందుకెళ్ళిపోయి పేలిపోయింది అనుకోండి, మా డ్రీమ్ ఆగిపోయినట్టే. ఈలోపు నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి నేను ఒకవేళ అన్హెల్దీ అయ్యాను అనుకోండి, నా డ్రీమ్ ఆగిపోయినట్టే. ఇలాంటి ఉల్లిపొరంత పల్చటి రీజన్తో కూడా నా డ్రీమ్ ఆగిపోయే రీజన్స్ కూడా ఉన్నాయి. అయినా సరే నేను స్ట్రాంగ్గా ఉండి వాటిని అన్నిటిని ఫేస్ చేస్తూ ముందుకొచ్చాం. చాలామంది ఆస్ట్రనాట్స్ ట్రైనింగ్ తీసుకొని అక్కడే స్ట్రక్ అయిపోతారు. పైదాకా రావాలంటే విపరీతమైన డ్రీమ్ ఉండాలి, విపరీతమైన కోరిక ఉండాలి అంటారు ఆథర్. ఈ బుక్ సమ్మరీని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంకా చదవాలనుకుంటే దాన్ని పర్చేజ్ చేసి చదువుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.